మంచి చందమామ కథలకు స్వాగతం. చందమామ కథల్లో ఈరోజు చెప్పబోయే కథ తెలుసు తెలియదు. మంగళపురి రాజ్యాన్ని మాయావర్మ మహారాజు పాలించేవాడు. ఆయన ముఖ్యమంత్రి హఠాత్తుగా చనిపోయాడు. ఆయన పోయాక రాజు కొత్త మంత్రిని నియమించక తానే రాజు, తానే మంత్రి అయి శ్రద్ధగా రాజ్యపాలన చేయసాగాడు. రాజైన వాడు ప్రజల కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోవాలని అంతకుముందు ఎప్పుడో విని ఉండడం చేత అతను మారువేషం ధరించి ఇద్దరు అంగరక్షకులను వెంటబెట్టుకుని అప్పుడప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ ఉండేవాడు. ఇంత చేసినా రాజుకు మెదడు చాలా తక్కువ. ఒకరోజున ఆ రాజు మారువేషంలో తిరుగుతుండగా ఒక ఇంట భార్యాభర్తల మధ్య గట్టిగా వాగ్యుద్ధం జరుగుతుండటం వినిపించింది. రాజు చప్పుడు కాకుండా గోడచాటుకు వెళ్ళి వాళ్ళ మాటలను జాగ్రత్తగా వినసాగాడు. చిచ్చి, ఏం పని చేశావు? నీకు తెలియదని ముందే చెబితే నేనే చేసేవాణ్ణిగా అన్నాడు భర్త కోపంగా. అనవసరంగా రాద్ధాంతం చెయ్యకండి, నీకేం తెలుసు? ప్రతీదీ తెలుసు. తెలుసు అంటారే గాని నేను కన్న పసిపాపకు తెలిసినంత కూడా నీకు తెలియదు అన్నది భార్య మరింత కోపంగా. నోరు ముయ్యి, నీకేమన్నా తెలిస్తే కదా నీ పాపకు తెలిసి ఏడ్చేది. ఈ ముష్టి పని కూడా నాకు తెలియదనా నీ ఉద్దేశం? నన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావో ఏమో, అవకాశం దొరికితే ఈ రాజ్యాన్ని ఏలేపాటి తెలివి ఉన్నది నాకు అన్నాడు భర్త. ఈ మాట చెవిని పడగానే రాజు బాధతో చెవులు మూసుకుని తిన్నగా ఇంటికి వెళ్ళాడు. తీవ్రంగా ఆలోచించి మర్నాడే ఆయన ఒక శాసనం అమలుపరిచాడు. ఆ శాసనం ప్రకారం రాజ్యంలో ఏ ఒక్కడు తనకు ఏదైనా తెలుసునని అనరాదు. నాకు తెలుసు అని ఎవరన్నా అన్నారో వారు కఠినంగా శిక్షింపబడతారు. ఈ శాసనంతో ప్రజలకు పెద్ద చిక్కే వచ్చింది. ఎలాంటి శిక్ష పడుతుందో ఏమోనని భయపడి వాళ్ళు ప్రతిదానికి తెలియదు అనటం అలవాటు చేసుకున్నారు. ఇలా ఉండగా ఆ రాజ్యంలోకి ఎవరో ఇద్దరు పరదేశం వాళ్ళు వచ్చారు. తాము ఎవరిని పలకరించినా తెలీదు, మాకు తెలీదు అనే జవాబు రావటం వాళ్ళు గమనించి ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఒక చోట కొంతమందిని సమీపించి ఏది అడిగినా ప్రతి ఒక్కరూ తెలియదంటారేమిటి అని అడిగారు. తెలియదండి, మాకేమీ తెలియదు, మీరు అడిగే సంగతి ఏదీ మాకు తెలియదు అన్నారు అక్కడి వాళ్ళు. ఇదేం దేశం రా బాబు, పాడు దేశం, ఎవరిని ఏమడిగినా తెలీదు తెలియదంటారు అని ఆ ఇద్దరు విదేశీయులు తమలో తాము అనుకున్నారు. ఇదంతా జరిగేటప్పుడు రాజు మొదటి నుంచి అక్కడే మారువేషంలో వాళ్ళని అనుసరించి వెళ్ళి ప్రజలు అన్న మాటలు విదేశీయులు తమలో తాము అనుకున్న మాటలు కూడా విన్నారు. అందుచేత రాజు మర్నాడు తెల్లవారుగానే ఇంకో శాసనం జారీ చేశాడు. దేశంలో ఎవరు ఎలాంటి పరిస్థితుల్లోని తెలియదు అనే మాట అనరాదు. అలా అన్నవాళ్ళు కఠిన శిక్షకు గురి అవుతారు. ఇప్పుడు రాజ్యంలో తెలుసు అనే మాట కానీ తెలియదు అనే మాట కానీ వినిపించరాదు. దాంతో ప్రజల నోళ్ళు కట్టేసినట్టు అయిపోయింది. ఇదంతా విదేశీయులు ఉండగానే జరిగింది కనుక వాళ్ళ పని బొత్తుగా పాడైపోయింది. వాళ్ళు రాజుగారి దర్శనం కోసం వచ్చి ఈ విషయంగా రాజుగారికి ఒక లేఖ పంపారు. అందులో ఇలా ఉంది, మహాప్రభు, మేము మరొక దేశం నుంచి వచ్చిన యాత్రికులం. మీరు చేసిన నిషేధాజ్ఞల మూలాన మాకు ఎవరితోనూ నోరు తెరిచే అవకాశం లేకుండా పోయింది. విదేశస్థులం కావడం చేత ఇది మాకు చాలా బాధగా ఉన్నది. అయినా మీరు ఇలాంటి నిషేధం పెట్టడానికి తగిన మూలకారణం ఏదో ఉండి ఉంటుంది. దయతలచి దాన్ని మీరు మాకు తెలిపినట్టయితే ఇప్పుడు ఏర్పడిన పరిస్థితిని తప్పకుండా చక్కబరచగలమని మనవి చేసుకుంటున్నాం. ఆ లేఖను చదివిన రాజుగారు విదేశీయులను వెంటనే లోపలికి పిలిపించి తాను మొదటి విన్న భార్యాభర్తల సంభాషణ గురించి వారికి చెప్పాను. ఆ భార్యాభర్తలు ఏ సందర్భంలో అలా మాట్లాడుకున్నారో అది తెలుసుకోవడం అవసరం అన్నారు విదేశీయులు. రాజు మారువేషం వేసుకుని కొత్త వాళ్ళను వెంటబెట్టుకుని తిన్నగా భార్యాభర్తలుండే ఇంటికి వెళ్ళాడు. తలుపు తట్టి ఇంటి మగవాడిని పిలిచి, నువ్వు ఇటీవల నీ భార్యతో నీకు అన్నీ తెలుసునని, రాజ్యం ఏలటం కూడా తెలుసునని అన్న సంగతి గుర్తున్నదా అని ప్రశ్నించాడు. నా ఇంటిని ఏలటమే నాకు చేత కాలేదు, రాజ్యం ఎక్కడ ఏలియేడుస్తాను? నా భార్య వంటపాడు చేస్తే మాట వరుసగా అన్నాను. చేతావాతగాని మనిషి అస్తమానము, నీకేమీ తెలీదు, నీకేమీ తెలీదు అంటుంటే ఎలా ఉంటుంది, మీరే చెప్పండి అన్నాడు మగవాడు విసుగ్గా. చూశారా మహాప్రభు, సామాన్య ప్రజలు మాట వరుసగానే ప్రతి మాట పట్టించుకుంటే ఎంత ఇబ్బందో, మీకు ఈ పాట చెప్పే మంత్రులైనా లేకపోయారా అని విదేశీయులు రాజుతో అన్నారు. లేదు అన్నట్టు రాజు తల అడ్డంగా ఊపాడు. వాళ్ళు మంత్రులుగా పనిచేయటానికి ఒప్పుకున్నారు.
తర్వాత రాజ్యపాలన సవ్యంగా సాగిపోయింది. కథ సమాప్తం.